వెనకడ పోలీసు వాళ్ళ బండి రోడ్డు పాటి పోతుంటేనే బండి సప్పుడు వినబడితేనే పిల్లలు ఇళ్లలోకి వచ్చి దాచుకునేటోళ్ళు. ఏ గసంటిది ఇప్పుడు పిల్లలను చూడుర్రి, మందలియే వశం లేదు, మాట్లాడియే వశం లేదు. అగో ఇయ్యాల సిద్దిపేటలో పాత బస్ స్టాండ్ కాడ 8వ తరగతి చదువుతున్న పిల్లగాడు బండి మీద పోతున్నాడు. ఏ పోలీసు వాళ్ళు చూసి చిన్న పిల్లగాడు కదా అని ఆపినట్టున్నారు. బండి మీద ఎటు పోతున్నావు బాబు అంటే, నేను రోజు బడికి ఈ బండి మీదనే బడికి పోతా, అయినా కానీ బండి నడిపేది అందుకు లైసెన్సులు గిట్లా ఏం అక్కరకు లేవని పోలీసు వాళ్ళకే సమాధానం చెప్పిండు. ఇంకా అందరితో ఆగకుండా మన ఆయన ఎంపీటీసీ నన్నే నా బండి ఆపుతారా అని అడిగిండు. ఏ పిల్లగాని ముచ్చటిన పోలీసు వాళ్ళు నోరు తెరిచిర్రు. ఈ ఎమ్మటినే వాళ్ళ నాయనకు ఫోన్ చేసి కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళొక్క పరిగిట్లా పిల్లలకు బండి ఇవ్వద్దని, మళ్ళొక్క పరిగిట్లు ఇద్దే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పిండు. చూడుర్రి ఇప్పటి పిల్లలకి ఎంత ధైర్యమో, ఎవరి భయం లేకుండా తల్లిదండ్రులే పెంచుతున్నారు. ఏ వాళ్ళు ఇట్లా మాట్లాడితే మెచ్చుకుంటున్నారు. కానీ ఇవాళ ఇట్లా పోలీసు వాళ్ళని బెదిరించిన ఆయన్నే రేపు ఇంకింకింక కూడా ఇట్లానే తయారవుతాడు. కాబట్టి చిన్నపిల్లలకు బండ్లు ఇవ్వద్దని మా వాహిని టీవీ తరపున చెప్తున్నాం.